హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు రామ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చి ఏంటంటే కనుక డ్యూయల్ స్టార్టర్ని ఏ విధంగా కడగాలనో, ప్లస్ దాని పెట్రోల్ పెట్టి ఏ విధంగా సర్వీసింగ్ చేయాలనో, దాని కనెక్షన్ ఎలా, ఇప్పుడు ఈ వీడియో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోయింది. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇది 3 phase డ్యూయల్ స్టార్టర్ ఫ్రెండ్స్. ఇది మనకు అగ్రికల్చర్లోను ప్లస్ మనకి ఇండస్ట్రియల్ మోటార్ల కాడ ఇది అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం పెట్రోల్ పెట్టి సర్వీసింగ్ ఏ విధంగా చేయాలో, వీటి పార్ట్స్ అన్ని డివైడ్ చేసి మళ్ళీ పెట్రోల్ సర్వీసింగ్ చేసి ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలి, దీని కనెక్షన్ ఏందో మొత్తం ఇప్పుడు ఈ వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మొత్తం మనం వీటి పార్ట్స్ అన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి వీటి కనెక్షన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. వైర్ కనెక్షన్ అనేటివి తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ నెంబర్ 10 అనేది తీసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నెంబర్ 10 పత్తులు ప్లస్ మ్యాగ్నెట్ కాయ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పత్తులు అనేటివి సరిగ్గా లేకున్నట్లయితే మనకి 3 phase అనేది అవుట్పుట్ అనేది బరాబర్ రాదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మనం రిలే అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి రిలే ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది 14 amps రిలే, మనకి 3 HP మోటార్ అనేసి ఇది యూజ్ చేయడం జరుగుతుంది. దీనిలో మనకి రకాలు ఉండడం జరుగుతుంది. ఇది దీంట్లో 14 amps, 18 amps, 21 amps ఉండడం జరుగుతుంది. ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి ఎల్టీఎల్కే స్టార్టర్ ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే మనకి రిలే అనేది ఎల్టీఎల్కే ఖరాబ్ కావడం వల్ల మన వేరే అనిల్ గోల్డ్ అనేది రిలే మన దీని అనేది సెట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మొత్తం దీంట్లోకి బల్బులు ఇట్లా పోయి మనకి ఇది మొత్తం స్టక్ అవ్వడం జరిగింది. దాన్ని మొత్తం మార్చేసి మన పెట్రోల్ పెట్టి సర్వీసింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ స్టార్టర్లోకి ఎక్కువ శాతం బల్బులు మనకి ప్లస్ అలానే ఎలుకలు అనేటివి పోయి వాటి 3 phase మీద లైన్ల మీద పండుకోవడం జరుగుతుంది. అప్పుడు మనకి షార్ట్ అవ్వడం జరుగుతుంది ఎక్కువ శాతం వచ్చేసరికి. ఇక్కడ చూసుకుంటే కనుక అగ్రికల్చర్ బాయల కాడ వచ్చేసరికి ఎక్కువ శాతం బల్లులు ఎలుకలు మాత్రం పోయి ఈ మోటార్లు స్టార్టర్లు అనేటివి ఖరాబ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే కనుక ఏ విధంగా సర్వీసింగ్ చేయాలని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 10 మొత్తం మనం రిమూవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పత్తులు మాత్రం వాటికే ఉంచేసి పైన నెంబర్ 10 యొక్క అది తీయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మ్యాగ్నెట్ కాయ వచ్చేసరికి బ్లేడ్లు ఇవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనం ఉప్పు పేపర్ తీసుకొనేసి మనకి ఎంటీ పేపరు దాంతో మనం క్లీన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ వాటి రస్ట్ ఇట్లా ఏమైనా ఉన్నా కానీ జిగురు అయినా రస్ట్ అయినా ఏమైనా ఉన్నా కానీ మనకి అది పోవడం జరుగుతుంది. ఎక్కువ శాతం వచ్చేసరికి స్టార్టర్లు అన్నిటికీ సౌండ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి ఎక్కించినట్లయితే కొంచెం కూడా సౌండ్ అనేది రాకుండా మనకి స్మూత్గా అనేది ఎత్తుకోవడం జరుగుతుంది స్టార్టర్స్ వచ్చేసరికి. ఇప్పుడు మొత్తం మనం ఇది క్లీన్ చేయడం జరిగింది. కింద బ్లేడ్ వచ్చేసరికి, పైన బ్లేడ్లు, ఇప్పుడు పత్తులు వచ్చేసరికి ఏ విధంగా క్లీన్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం వచ్చేసరికి మనకి బ్లేడ్లు అనేటి పత్తులు మొత్తం మనకి ఖరాబ్ కావడం మనకి ఎత్తుకొనేసి మనకి అవి వచ్చేసరికి మనకి బర్న్ కావడం జరుగుతుంది. ఎక్కువ శాతం బ్లేడ్లు వచ్చేసరికి బర్న్ అయ్యి మనకి కాంటాక్ట్ అనేది కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే పత్తులు అనేటివి మనం చాలా క్లీన్గా ఈ విధంగా 4 మనం చాలా క్లీన్గా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసిన తర్వాత బ్లేడ్లు అన్నీ సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అవి బెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ బెండ్ అయినప్పుడు మనకు అనేది 3 phase అనేది అవుట్ బరాబర్ రాకుండా ఉంటుంది. దానికోసం అనేసి అవి సరిగ్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ 10 అనేది ఇది వచ్చేసరికి నెంబర్ 10 ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి నెంబర్ 10కి పత్తులు అనేటివి ఉండడం జరుగుతుంది. ఈ పెట్రోల్ పెట్టి చాలా నీట్గా అనేసి వాటిని చేయాల్సి ఉంటుంది. చాలా యాక్టివ్గా అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న రస్ట్ మొత్తం కూడా మనకి పెట్రోల్ తగలడం వల్ల అది మొత్తం అనేసి పోతుంది బయటికి అనేసి మనకి క్లీన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పెట్రోల్ పెట్టేసి మనం చాలా నీట్గా అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసరికి మన ప్లేట్లు కూడా చాలా క్లీన్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ హౌసింగ్ వర్క్ వచ్చేసరికి చూసుకుంటే కనుక ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి హౌసింగ్లో మ్యాగ్నెట్ కాయ ప్లస్ రిలే కూర్చున్నదానికి ఒక 4 బ్లేడ్లు అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి రిలే. దీంట్లో మనకి ఇది 14 amps రిలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక ఇందులో మనకు వచ్చేసరికి ఆన్ ఆఫ్ పత్తులు అనేటి చూసుకోవాల్సి ఉంటుంది. ఆన్ ఆఫ్ పత్తులు అనేటివి ఒక్కొక్కసారి ఆఫ్ పత్తి అనేసి మనకి ఆఫ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు కింద పడ్డది కానీ ఫ్రెండ్స్, ఆఫ్ పత్తి వచ్చేసరికి మనకి ఒక్కొక్కసారి ఆఫ్ కావడం జరుగుతుంది. దాన్ని మనం ఆన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంటాక్ట్ అయినప్పుడే మనకి సప్లై అనేది రావడం జరుగుతుంది. అది మనం వదిలేసినప్పుడు ఒత్తినప్పుడు అది కాంటాక్ట్ అనేది పోయి ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్ క్లారిటీకి వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది వచ్చేసరికి ఆన్ పత్తి.
రెడ్ కలర్ లో ఉన్నది హాఫ్ పత్తి. మనకి ఇప్పుడు హాఫ్ పత్తి అనేది అతుక్కొని ఉండడం జరుగుతుంది. మనకి ఎప్పుడు కనుక అది ఒత్తినట్లయితే అప్పుడు కాంటాక్ట్ అనేది మనకి డివైడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే రిలే వచ్చేసరికి మనకి ఇక్కడ మొత్తం పెట్రోల్ పెట్టి మనకి సర్వీసింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి మనకి ఫ్యూజెస్ అనేటివి ఉండడం జరుగుతుంది. వీటిలలో మనకి ఫ్యూజెస్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఆ ఫ్యూజులు కనుక షార్ట్ అయినట్లయితే మనకి కంటిన్యూటీ అనేది రాదు ఫ్రెండ్స్. రిలే వచ్చేసరికి ఈ విధంగా ఖరాబ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ విధంగా మొత్తం క్లీన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే వీటిలో మనకు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ పత్తి అనేది చాలా నీట్గా పెట్టాల్సి ఉంటుంది. అందులో ఒక్కొక్కసారి అడ్జస్ట్ కాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనం చాలా జాగ్రత్తగా అనేది పెట్టాల్సి ఉంటుంది. తెలిసి తెలియనట్లు పెట్టినట్లయితే అది లోపల మనకి అది బెండ్ అయ్యి మనకి కాంటాక్ట్ కాకుండా ఉంటుంది. మళ్ళీ కొత్త రీలే కొనాలంటే 300-500 దనక కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఎల్టీఎల్కే రిలే మాత్రం ఇది కాదు ఫ్రెండ్స్. అనిల్ గోల్డ్ రిలే మనం తీసుకోవడం జరిగింది. వేరే స్టార్టర్ది మనం దీనికి అనేది కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ రిలే మొత్తం క్లీన్ చేయడం జరిగింది. దాని ప్లేట్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం పెట్రోల్ పెట్టి సర్వీసింగ్ చేసిన తర్వాత ఎమ్మటే మనం ఫిట్టింగ్ చేసి సప్లై ఇచ్చినట్లయితే రిలే అనేది మనకి కాలిపోవడం జరుగుతుంది. మంటలు అనేది రావడం జరుగుతుంది. ఎమ్మటే పెట్రోల్ పెట్టి సర్వీసింగ్ చేసి మొత్తం అన్నీ ఫిట్ చేసిన తర్వాత సప్లై ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఆరిపోయిన తర్వాతనే సప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం ఎమ్మటే ఫిట్ చేసినట్లయితే అది మనకి మంటలు అనేటివి రావడం జరుగుతుంది. ఎందుకంటే పెట్రోల్ స్పార్కింగ్ అవడి అయ్యి మనకి మంటలు అనేటివి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే కనుక మనం ఇక్కడ వీటి క్యాప్స్ అనేటివి రిలే క్యాప్స్ అనేటివి మనం ఫిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్ ఆఫ్ పత్తులు అనేటివి ఫిట్ చేయడం జరిగింది. మొత్తం ఆన్ ఆఫ్ పత్తులు అన్నీ ఫిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ పైన క్యాప్స్ వచ్చేసరికి 2 క్యాప్స్ వాటిని ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి నెంబర్ 10 కూడా మనం మొత్తం కడగడం జరిగింది. రిలే కూడా కడగడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి మనకి హౌజింగ్ వచ్చేసరికి హౌజింగ్లో మనకి మ్యాగ్నెట్ కాయ ఉండడం జరుగుతుంది. ఆ మ్యాగ్నెట్ కాయ కంటిన్యూటీ చెక్ చేసుకున్న తర్వాతనే మనం మొత్తం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మ్యాగ్నెట్ కాయ మొత్తం ఓకే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఇక్కడ మ్యాగ్నెట్ కాయ మీద కూడా కొంచెం పెట్రోల్ పోసేసి మన ఇక్కడ హౌజింగ్లో కూడా మనకి పత్తులు అనేటివి ఉండడం జరుగుతుంది. ఆ బ్లేడ్స్ వాటిని కూడా మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ నెంబర్ 10కి వచ్చేసరికి మన కింది పక్క ఉండడం జరుగుతుంది. మ్యాగ్నెట్ కాయ దగ్గర ఉండడం జరుగుతుంది. దాన్ని కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ వచ్చేసరికి నెంబర్ 10 అనేది మొత్తం ఫిట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా బ్లేడ్ అనేది పెట్టిన తర్వాత ప్లేట్ వచ్చేసరికి పెట్టిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసరికి స్ప్రింగ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఆ స్ప్రింగ్స్ అనేటివి చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం స్ప్రింగ్స్ అనేటివి ఫిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే స్ప్రింగ్స్ అనేటివి ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ప్లేట్స్ అనేటివి మంచి యాక్షన్ అయ్యేటట్టుగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ విధంగా స్ప్రింగ్స్ అనేటివి దీనికి అటాచ్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నెంబర్ 10 మనకి ప్లేట్స్ ప్లస్ ఈ పత్తులు ఈ విధంగా కడిగి ఈ విధంగా ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తం ఈ మొత్తం ఆరడం జరిగింది. ఇక్కడ మనకి గాలి బారి మొత్తం ఇక్కడ నెంబర్ 10 వచ్చేసరికి రిలే వచ్చేసరికి మొత్తం ఆరిపోవడం జరిగింది. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత మనకి ఇక్కడ నెంబర్ 10 అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫిట్ చేసిన తర్వాత దాని యాక్షన్ మంచిగా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఇక్కడ రిలే అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక రిలే కూడా మనం ఫిట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి 3 ఫేజ్ ఆటోమేటిక్ కూడా దీనికి అటాచ్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కనెక్షన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం కనెక్షన్ చేయడం ఎలానో కూడా వీడియో తీయడం జరిగింది ఆటోమేటిక్ డ్యూయల్ స్టార్టర్కి. మన ఛానల్లో ఉన్నది ఫ్రెండ్స్, అది కూడా ఒకసారి వాచ్ చేయండి ఆటోమేటిక్ కనెక్షన్ ఎలానో. మొత్తం ఇప్పుడు ఆటోమేటిక్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మన డ్యూయల్ స్టార్టర్ మొత్తం కడిగి ఎక్కియడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు దీని కనెక్షన్ ఎలానో చూద్దాం. రిలే కూడా ఎక్కేయడం జరిగింది. ఇక్కడ దీని కనెక్షన్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ మ్యాగ్నెట్ కాయ 2, ఇక్కడ మ్యాగ్నెట్ కాయ 2 మనకి ఇక్కడ రిలే ఫస్ట్ పోల్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక
ఈ విధంగా ఇచ్చినట్లయితే మీరు కూడా పెట్రోల్ పెట్టి సర్వీసింగ్ చేసి విధంగా ఎక్కువచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఎక్కువ శాతం వచ్చేసరికి ఇది అగ్రికల్చర్ వారికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది, ఇండస్ట్రియల్ వారికి ఆ మెకానిక్ వచ్చేసి చేయడం జరుగుతుందిలే కానీ అగ్రికల్చర్ వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మ్యాగ్నెట్ క్యారెట్ మనకి ఇక్కడ రిలేక్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మ్యాగ్నెట్ క్యారెట్ మళ్ళీ ఇంకొకటి రిలేకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ మనకు చాలా క్లారిటీగా ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం కనెక్షన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కడిగి మొత్తం మీకు ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మ్యాగ్నెట్ కాయ. ఇక్కడ మ్యాగ్నెట్ కాయ నుంచి మనకి ఇక్కడ వైర్ చూసుకుంటే కనుక ఇక్కడ స్విచ్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇటు కూడా మ్యాగ్నెట్ కాయ నుంచి మనకి రిలే ఫేస్కి అనేది ఇక్కడ ఫేసు మూడు ఫేస్లు అనేటి పైన ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇటు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిలే ఆన్ ఆఫ్ ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వచ్చేసరికి ఇప్పుడు చెక్కింగ్ చూద్దాం ఫ్రెండ్స్. చెక్కింగ్ ఎలానో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చెక్కింగ్ కూడా ఓకే ఫ్రెండ్స్, గింత సౌండ్ కూడా రాకుంటున్నది మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.